వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధానిని మించి భద్రత కావాలి. జగన్ ఓవర్ యాక్షన్ కి పోలీసులు చెక్. జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినప్పటికీ తనకు మునుపటి తరహాలోనే సెక్యూరిటీ ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వసతులను, అధికారాలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సాధారణ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన తనకు గతంలో తరహాలోనే భద్రత ఉండాలని నానాగోల చేస్తున్నారు. సీఎం పదవి పోతే సహజంగానే ఎవరికైనా భద్రతను కుదిస్తారు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. జగన్ విషయంలోనూ అదే జరిగింది. కానీ జగన్ మాత్రం తన వైపు నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని వందల మందిని నియమించుకున్నారు. పైగా ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత చాలడం లేదని బీభత్సం చేస్తున్నారు. అందుకే కోర్టుకు కూడా వెళ్లారు. తన భద్రతను తగ్గించేశారని, జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించామని చెప్పింది. ఆయనకు ప్రస్తుతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోంది. భద్రత తగ్గించారంటూ ఆయన చేస్తున్న వాదన నిజం కాదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హోదాలో అడిషనల్గా కల్పించిన సెక్యూరిటీని మాత్రమే తగ్గించామని పోలీసులు స్పష్టం చేశారు. మాజీ సీఎంకు ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్కు అంతే భద్రత కొనసాగిస్తున్నామని పోలీసు శాఖ వివరించింది. భద్రత తగ్గించినప్పటికీ జగన్కు ప్రస్తుతం 58 మంది సిబ్బందితో నిరంతర భద్రత ఉంటోంది. ఆయన ఇంటి వద్ద ఎల్లప్పుడూ 10 మంది సిబ్బంది తుపాకులతో కాపలాగా ఉంటారు. ఒక్కో షిఫ్ట్కు 2 చొప్పున మొత్తం 6 పిఎస్ఓలు 24 గంటల పాటు ఆయనకు భద్రతగా ఉంటారు. మొత్తం 24 మంది సిబ్బందితో 2 ఎస్కార్ట్ బృందాలు 24 గంటలు జగన్తోనే ఉంటాయి. పగలు రాత్రి కలిపి మొత్తం 5 వాచర్లను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఉంటారు. 3 షిఫ్టుల్లో పనిచేసేలా మొత్తం 6 ఫ్రిస్కర్లు, స్క్రీనర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లను కూడా జగన్కు కేటాయించారు. అయినా వారు చాలడం లేదని జగన్ గంగోలు పెడుతుండడం ఆయన మానసిక స్థితికి అర్థం పడుతోంది.